లేటెస్ట్ హూఈజ్ హూలో భాగంగా ఇవాళ వీడియోని ఇస్తున్నాము. 2020 జూలైకి సంబంధించి హూఈజ్ హూ అందిస్తున్నాను. ఇలా ప్రతి నెల కూడా మీకు ఎవరెవరు ఏ పదవుల్లో కొనసాగుతున్నారనేది డీటెయిల్స్ నేను మన తెలంగాణ ఎగ్జామ్స్ ద్వారా మీకు అందిస్తాము. ఇవి అన్ని పోటీ పరీక్షలకు కూడా పనికొచ్చే విధంగా ఉంటాయి. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, ప్రస్తుతం భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా 2017 జూలై 25న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. భారత్కు రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతి. 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో బీహార్ గవర్నర్గా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. తర్వాత ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్. ఎం వెంకయ్యనాయుడు ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్గా కొనసాగుతున్నారు. బీజేపీలో అనేక పదవుల్లో కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా వివిధ శాఖల్లో కేంద్ర మంత్రి పదవులను కూడా ఆయన చేపట్టారు. 2017 ఆగస్టు 11 నాడు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇక ఓంప్రకాష్ బిర్లా లోక్సభ స్పీకర్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా 17వ స్పీకర్గా ఆయన కొనసాగుతున్నారు. రాజస్థాన్లోని కోటాబుండి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మరియు లోక్సభ నాయకుడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. 2014 నుంచి 2వ సారి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత గులాం నబీ ఆజాద్. గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత కూడా. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా ఈయన అనేక శాఖల్ని నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాకు చెందినవారు గులాం నబీ ఆజాద్. తర్వాత సునీల్ అరోరా, ఈయన ప్రధాన ఎన్నికల కమిషనరు. సునీల్ అరోరా ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. 23వ సిఈసిగా ఆయన కొనసాగుతున్నారు దేశానికి. సిఈసిగా సునీల్ అరోరా 2018 డిసెంబర్లో బడ్జెట్లు చేపట్టారు. ఇక వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి చూద్దాము. ఎలక్షన్ కమిషనర్లు, ఎలక్షన్ కమిషనర్లుగా అశోక్ లావాస, సుశీల్ చంద్ర ఈ ఇద్దరు ఉన్నారు. ఈ అశోక్ లావాస ఆసియా అభివృద్ధి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. అందువల్ల ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత డైరెక్టర్ జనరల్ ఐటీబీపీ, దీనికి ఎస్ఎస్ దేశ్వాల్. తర్వాత చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అంటే సివిసిగా ఎవరున్నారంటే సంజయ్ కొఠారి ఉన్నారు. తర్వాత ఫారిన్ సెక్రటరీ అంటే విదేశాంగ కార్యదర్శి, ఈయన హర్షవర్ధన్ సింగ్లా ఫారిన్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా రాజు మెహర్షి ఉన్నారు. తర్వాత డైరెక్టర్ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, దీనికి ఎస్ సోమనాథ్ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్నారు. తర్వాత టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరున్నారంటే ట్రాయ్ అనమాట. ట్రాయ్కి చైర్మన్గా ఎవరున్నారంటే ఆర్ఎస్ శర్మ ట్రాయ్కి చైర్మన్. తర్వాత సిబిఐ డైరెక్టర్ ఎవరు, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా సిబిఐ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. తర్వాత చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే నందకుమార్ సాయి కొనసాగుతున్నారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ జాతీయ మైనార్టీ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరు కొనసాగుతున్నారంటే సయ్యద్ గెహ్రూల్ హసన్ రిజ్వీ అనే అతను నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్కి చైర్మన్గా ఉన్నారు. యూపీఎస్సీ చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే అరవింద్ సక్సేనా యూపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే వైసీ మోడీ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. తర్వాత స్పేస్ కమిషన్ అండ్ ఇస్రోకి చైర్మన్గా ఎవరున్నారంటే కే శివన్ స్పేస్ కమిషన్ అండ్ ఇస్రోకి చైర్మన్గా ఉన్నారు. ఆటోమిక్ ఎనర్జీ కమిషన్ అండ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ, వీటికి చైర్మన్గా ఎవరున్నారంటే కేఎన్ వ్యాస్ ఆటోమిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. తర్వాత ఎస్ఎస్సి, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే బ్రజరాజ్ శర్మ ఎస్ఎస్సికి చైర్మన్గా ఉన్నారు. తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా ఎవరున్నారంటే జస్టిస్ హెచ్ఎల్ దత్తు కొనసాగుతున్నారు. తర్వాత రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా వివేక్ జోషి కొనసాగుతున్నారు. చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్
సిబిడిటి అంటారు. దీనికి ప్రమోద్ చంద్ర మోడీ చైర్మన్గా ఉన్నారన్నమాట. తర్వాత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ, దీనికి చైర్మన్గా ఎవరున్నారంటే సుభాష్ చంద్ర కుంటియా, సుభాష్ చంద్ర కుంటియా ఉన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి చైర్మన్గా ఎవరున్నారంటే అజయ్ త్యాగి ఉన్నారు. సెబీకి చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఎవరున్నారంటే రజనీష్ కుమార్ ఉన్నారు. రజనీష్ కుమారు ఎస్బీఐకి చైర్పర్సన్గా ఉన్నారు. తర్వాత ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా టిఎస్ తిరుమూర్తి కొనసాగుతున్నారు. తర్వాత హోమ్ సెక్రటరీ ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా ఎవరున్నారంటే కేంద్ర హోమ్ సెక్రటరీగా అజయ్ కుమార్ భల్లా ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా హక్కుల కమిషన్కి చైర్పర్సన్గా రేఖా శర్మ కొనసాగుతున్నారు. తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారంటే ఎన్కే సింగ్ 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఉన్నారు. తర్వాత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ, దీనికి చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారంటే అశోక్ కుమార్ గుప్తా సిసిఐకి చైర్మన్గా ఉన్నారు. తర్వాత సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, దీనికి చైర్పర్సన్గా ప్రసూన్ జోషి సిబిఎఫ్సి చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. అశోచం ప్రెసిడెంట్గా నిరంజన్ హిరానందని కొనసాగుతున్నారు. తర్వాత నాస్కామ్కి చైర్మన్గా యుబి ప్రవీణ్ రావు నాస్కమ్కి చైర్మన్గా కొనసాగుతున్నారు. తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇది కొత్తగా ఈమెజ్ సృష్టించినటువంటి పదవి, దీనికి జనరల్ బిపిన్ రావత్ కొనసాగుతున్నారు. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎవరు కొనసాగుతున్నారంటే రాకేష్ కుమార్ సింగ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా కొనసాగుతున్నారు. తర్వాత నావెల్ స్టాఫ్ యొక్క చీఫ్ ఎవరు అంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్ నావెల్ స్టాఫ్ చీఫ్గా కొనసాగుతున్నారు. తర్వాత ఆర్మీ చీఫ్గా ఎవరు కొనసాగుతున్నారంటే జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కొనసాగుతున్నారు. తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్గా సమంత్ గోయల్ చీఫ్గా కొనసాగుతున్నారు. తర్వాత బార్క్, బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా ఎవరు కొనసాగుతున్నారంటే ఏకే మెహంతి డైరెక్టర్ ఆఫ్ బార్క్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్కి ఎవరు చైర్పర్సన్గా ఉన్నారంటే రామ్శంకర్ కటేరియా ఎన్సిఎస్సికి. తర్వాత ప్రెసిడెంట్ ఫిక్కీకి ప్రెసిడెంట్ ఎవరంటే సందీప్ సోమని. తర్వాత ట్వంటీ ఫస్ట్ లా కమిషన్కి చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారంటే డాక్టర్ జస్టిస్ బిఎస్ చౌహాన్ అనే వారు చైర్మన్గా 21st లా కమిషన్కి చైర్మన్గా ఉన్నారన్నమాట. తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అందరికీ తెలిసిందే ఇది, ఎన్ఎస్సీఏకి ఎవరు ఉన్నారంటే అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. తర్వాత ప్రసార భారతి యొక్క చైర్పర్సన్గా ఎవరున్నారంటే డాక్టర్ ఏ సూర్యప్రకాష్ ప్రసార భారతి చైర్పర్సన్గా ఉన్నారు. తర్వాత డీజీ ఆఫ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా వినీత్ జోషి ఉన్నారు. తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ భూషణ్ పాండే ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. తర్వాత లాస్ట్ చైర్మన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి రజనీష్ కుమారు చైర్మన్గా ఉన్నారన్నమాట. ఈయనే ఎస్బీఐకి కూడా చైర్పర్సన్.